ప్రస్తుతం మనం లింగంపల్లి వెంకటేశ్వరరావు గారి దగ్గర ఉన్నాం. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన లింగంపల్లి వెంకటేశ్వరరావు గారు గతంలో యువజన కాంగ్రెస్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్లో అనేక పదవులు చేపట్టారు. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ విధానాలు కానీ ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ నచ్చి ఆ పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్రంలో ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది, మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్కారం. ఎట్లా జరిగింది మన ఎలక్షన్, ఏ విధంగా మీరు ఇదేంది అనుకుంటున్నారు? మన ఘోర పరాజయం అయిందని చెప్పి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి గతంలో వచ్చిన ఓట్ల కన్నా బాగా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితి ఏమంటారు? ఇంతకుముందు దాని ముందుకు వెళ్ళే ముందు ఒకసారి రాజకీయంగా మీ అనుభవాలు ఏంటి, అంతకుముందు అసలు రాజకీయాల్లో రావడానికి దారితీసిన పరిస్థితి ఏంటి, మీరు చదువుకున్న చదువు ఏంటి, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, మీ నేపథ్యం అంతా చెప్ప. నా పేరు లింగంపల్లి వెంకటేశ్వరరావు. నేను స్కూలింగ్ రాజమండ్రి సిద్ధార్థంలోనే రెసిడెన్షియల్గా చదివాను 10th క్లాస్ వరకు. తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడ గీతాంజలి కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. తర్వాత తమిళనాడులో నామక్కల్లో ఎంఎస్సి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్, ఇంటర్మీడియట్ తర్వాత 5 ఇయర్స్ అది కంప్లీట్ చేశాను. నాకు రాజకీయాలు, అది విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి నాకు రాజకీయాలపై ఆసక్తి బాగా పెరిగింది. అప్పుడున్న నా ఫ్రెండ్స్, నాతో ఈ రిలేషన్స్తో రాజకీయాల్లో రావడానికి నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఇంజనీరింగ్ అయిన తర్వాత కూడా ఆంధ్రాలో ఏం జరుగుతుంది, అక్కడ తమిళనాడులో ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికీ ఆంధ్రాలో పాలిటిక్స్ గురించి ఎక్కువ ఆసక్తితో ఉండేవాడిని. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పార్టీలో జాయిన్ అవ్వకపోయినా రాజశేఖర రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన విధానాలు నచ్చి రాజకీయాలపై ఆసక్తి పెరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు నాకున్న స్నేహితుల ద్వారా నేను డైరెక్ట్గా జిల్లా కార్యదర్శిగా నాకు పదవితో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జిల్లా కార్యదర్శిగా 1 సంవత్సరం చేస్తున్న సందర్భంలోనే రాహుల్ గాంధీ గారు టాలెంట్ హంట్ అని చెప్పి అందరినీ, ఆల్ ఇండియాలో యూత్ కాంగ్రెస్ వాళ్ళందరినీ డైరెక్ట్గా మనమే ఇంటర్వ్యూస్ ద్వారా వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం ద్వారా మనం తీసుకుందామని చెప్పి ఆ సెలక్షన్స్లో నేను సెలెక్ట్ అవ్వటం, నన్ను అపాయింట్ చేయటం నాకు చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అది. అప్పుడు డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడే ఆయన చెప్పినది, మేము ఎలా ప్రాసెస్లో నిన్ను ఎలా సెలెక్ట్ చేశామో అలాగే నువ్వు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి రాజకీయం వారసత్వంగా ఉండకూడదు, ఇప్పుడున్న పరిస్థితులు అంతా వారసత్వంగా వస్తుంది, దీన్ని కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, మీ జిల్లాలో నువ్వు కూడా అదే రకంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పడం జరిగింది. అలా నేను కూడా టాలెంట్ అంటూ పెట్టి మండలాలుగా పట్టణ టౌన్ ప్రెసిడెంట్లు, జిల్లా కమిటీలు అలా తీసుకోవడం జరిగింది. అదంతా మంచి నాకు అనుభవం, నేను కూడా చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను, మనం కూడా చాలామంది కొత్త వాళ్ళని రాజకీయాల్లో, నేను ఎలా అయితే నాకు అవకాశం వచ్చిందో అలా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చానని చెప్పి, తర్వాత యూత్ కాంగ్రెస్ అయిన తర్వాత జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం, ఈ స్టేట్ బైఫ్రికేషను, దీంట్లో నేను అరుణ్ కుమార్ గారితో, ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కొంచెం ఎక్కువ రిలేషన్ ఉండడం వల్ల ఆయనతో పాటు బయటికి రావడం, సమైక్యాంధ్ర కంటెస్ట్ చేయటం 2014లో. సమైక్యాంధ్ర కూడా మీరు అభ్యర్థిగా అభ్యర్థిగా నేను కంటెస్ట్ చేశాను నిడదవల్లి నుంచి. నాకు రాజకీయం అంటే ఫ్యాషన్. అది ఎందుకు వచ్చింది అంటే అందులోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే కాలేజ్ డేస్ నుంచి కూడా మా మెంటాలిటీ ఎలా ఉండేదంటే, నేను తమిళనాడులో చదివిన, ఇంటర్మీడియట్లో ఎక్కడ చదివినా హెల్పింగ్, ఎవరికైనా ఏదైనా చేయాలి, మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇది ఒక జీల్ ఫస్ట్ నుంచి ఒక ఇంట్రెస్ట్. మనం పని చేయాలి, మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి కంప్లీట్గా వర్క్ పూర్తవ్వాలి, ఇది రాజకీయంలో మనకి సాధ్యం. ఎక్కువ మంది సాయం చేయొచ్చు, మిగతావన్నీ పెయిడ్. ఒక డాక్టర్కి వెళ్తే ఫీజు కట్టే డాక్టర్ చూస్తాడు, ఫ్రీగా మనకి అడ్వైజ్ కూడా ఎవరు డాక్టరు. అలాగా ఏ డిపార్ట్మెంట్ చేసినా ఫీజు వసూలు చేసి చేసే ప్రొఫెషన్స్. రాజకీయం అన్నది ఫ్రీ ఆఫ్ సర్వీస్, ఎంతోమందికి మాట సాయంతో ఎన్నో చేయొచ్చు, ఒక ఫోన్ కాల్తో చేయొచ్చు. చాలా మనసు అంటే చాలా తేలిగ్గా చూస్తారు,
అది కొంతమంది చేసిన పరిస్థితి వల్ల ఇలా తయారైంది. కానీ రాజకీయంలోనే చాలామంది కష్టాలు పడే వాళ్ళు రాజకీయంలో ఉంటారు. చాలా రోజులు పడుతుంది వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే. వెనకాల బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆర్థిక స్తోమత ఉంటే పర్వాలేదు. లేని పక్షంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చూస్తున్నాను, నేను చూశాను, నేను మన రాష్ట్రంలో నా ఫ్రెండ్స్ కూడా. కానీ ఈ ఇంట్రెస్ట్ ఒకసారి వచ్చిందంటే వదలరు, ఇది ఒక వ్యసనం టైప్. ఇది ఈ వ్యసనానికి అలవాటు పడితే, ఈ వ్యసనానికి అలవాటు పడడానికి ప్రధాన స్ఫూర్తి ఎవరు మీకు? నాకు ఫస్ట్లో కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్ సర్కిల్, తర్వాత నా క్లాస్మేట్ అప్సన సందీప్ అని మైలవరం 2009లో కంటెస్ట్ చేశాడు, 14లో చేశాడు. అతను మా క్లాస్మేటు, మే ఇంటర్మీడియట్. అతను నేను రాజకీయంలో రావాలనుకున్నప్పుడే అతను యూత్ కాంగ్రెస్లో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ పరిచయాలు, సర్కిలు, రిలేషన్స్ బాగా పెరిగినాయి. తర్వాత నేను రాజకీయాల్లో ఆసక్తి పోయి, ఇదంతా కమర్షియల్ డబ్బు రాజకీయాలు, ఇక్కడ వద్దు మనకి ఇంట్రెస్ట్ లేదు, ఆగిపోదాం అన్న టైంలో అరుణ్ కుమార్ గారితో పరిచయం వల్ల, ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో, ఆయన ఇంకా ఎంకరేజ్ చేశారు పాలిటిక్స్లో డబ్బు ఒకటి ప్రధానం కాదు, ఎప్పటికైనా అదృష్టం అదృష్టం కాదు, మనం మనకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తే అందులో మనకు సక్సెస్ వస్తుంది అని ఆయన చూసి మళ్ళీ నేను కంటిన్యూ అవుదామని డిసైడ్ అయ్యాను. అలా 2014 నుంచి ఆయనతో పాటే కొనసాగిస్తూ, మొన్న నరేంద్ర మోడీ గారు విధానాలు, ఆయన పరిపాలన, మన దేశం ప్రపంచమంతా మన దేశం వైపు చూసేలాగా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఇక్కడ చేపట్టిన సంస్కరణలు, ఆయన చేస్తున్న పథకాలు కానీ ప్రపంచమంతా, సో అవన్నీ ఆకర్షించబడి మీరు ఇందులోకి వచ్చారు. ఇప్పుడు నాకు ఇందులో రావడానికి కారణం, మనం ఎంకరేజ్ చేయాలి ఎవరైనా మంచి చేస్తే. పార్టీలు, కులాలు నాకు ఇష్టం ఉండదు. మనం మన కులం పార్టీలోకి వెళ్ళాలి, ఈ పార్టీ మన రీజనల్ పార్టీ అలా చూడకుండా ఎవరైనా మంచి చేస్తున్నారు, మనం సపోర్ట్ చేసే బాధ్యత మనది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారికి ఆకర్షితులై నరేంద్ర మోడీ గారు చేసే పరిపాలన నాకు, మన బాధ్యతగా మనం ఆయన వెనకాల ఉండాలి, ఆయనకి సపోర్ట్ చేయాలి. అప్పుడు నేను ఇక్కడ జాయిన్ అవుతున్నప్పుడు అందరూ నన్ను, మీరు ఇందులో ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఈ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతున్నారు, చాలామంది. కానీ నా మనస్ఫూర్తిగా మీకు నచ్చిన పార్టీలో మీరు, నాకు అక్కడ నిజాయితీగా మనం పని చేసుకోవచ్చు, ఇక్కడ డబ్బు ప్రాధాన్యం కాదు, ఆ ఉద్దేశంతో బీజేపీలో జాయిన్ అయ్యాను. అంటే అల్వీ గారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజకీయం గట్టిగా చేస్తున్న రోజులు, ఆయన అధికారంలో ఉన్న రోజులు, ఆయనతో సన్నిహితమైన పరిచయం ఏమైనా ఉండేదా, ఎట్లా ఉండేది ఆయన? నేను రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి కలిశాను యూత్ కాంగ్రెస్ క్రికెట్ టోర్నమెంట్ జరిగినప్పుడు. కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ప్రోగ్రామ్ లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టినప్పుడు ఆ కార్యక్రమానికి ఆయనతో అటెండ్ అయ్యాను. నేను ఆయనకి 2003-2004 నేను మెయిల్స్ చేస్తూ ఉండేవాడిని రాజశేఖర రెడ్డి గారికి. ఎందుకు? నాకు ఇంజనీరింగ్లో కూడా, నేను తమిళనాడులో ఇంజనీరింగ్ చేస్తూ ఉండగా రాజశేఖర రెడ్డి గారికి మెయిల్, ఏదన్నా కొత్త కొత్తవి నాకు తెలిసిన ఆలోచనలు అవినికి నేను మెయిల్ చేస్తే నాకు రిటర్న్ ఈమెయిల్స్ వచ్చినాయి ఆయన దగ్గర నుంచి. ఆ మెయిల్స్ నాకు ఇంకా ఇన్బాక్స్లో ఉన్నాయి 2004-2003. నాకు ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంటే కొత్తగా ఇలా చేయాలి, లేకపోతే కొన్ని నేను నాకు నాకున్న అడ్వాంటేజ్, ఏ టైపు ఈమెయిల్స్? అది నాకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరికైనా నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా నాకున్న థాట్స్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తాను. ఆ రోజుల్లో నేను రాజశేఖర రెడ్డి గారికి చేసిన మెయిల్స్లో రైతులకి ప్రాధాన్యం ఇవ్వాలి, ఒక రైతు ఒకడే నిజాయితీగా ఆనెస్ట్గా పనిచేసేవాడు రైతులే, మీరు రైతులకి ఏదైనా మంచి చేస్తే మన ఇక్కడ గ్రోత్, ఆంధ్రప్రదేశ్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ అని చెప్తున్న రోజుల్లో మన ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గ్రోత్ ఇంజనీరింగ్ చదువుతూ కూడా వ్యవసాయమే గ్రోత్. ఈ దీని మీద మనకి ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ కానీ ఇక్కడ ఎక్కువ ఉపాధి కల్పించేది వ్యవసాయమే. నేను అప్పట్లో మెయిల్ నాకు ఇంకా బాగా గుర్తుంది, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి మీరు ఎంకరేజ్మెంట్ చేయండి, ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు ప్లేస్మెంట్ అవుతారు, ఆపర్చునిటీస్ వేరే స్టేట్లో తెరుచుకుంటారు, అన్స్కిల్డ్ లేబరు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళలేరు. అలా ఎక్కువ మంది ఉన్నది రైతులు, వ్యవసాయ కూలీలు. రైతులకి అది ఒక రైతుకు లాస్ వచ్చినా మళ్ళీ అదే వ్యవసాయం చేస్తాడు. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం,
ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.